ఏడు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఖాతాల్లో నుండి సుమారు 180 లక్షల రూపాయలను వెలుగు ఏపీడీ ఏపీఎంలు కలిసి బెదిరించి అక్రమంగా తీర్మానాలు లేకుండా ఖాళీ బ్యాంకు చెక్కులపై సంతకాలు చేయించి నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల నుండి నిధులు డ్రా చేసి పక్కదారి పట్టించారని రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆరోపణలు చేశారు. వెలుగు ఏపీడీని సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాంపచోడవరం డివిజన్ కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ఐటీడీఏ ఎదుట డివిజన్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఏడు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఖాతాలో నుండి సుమారు 180 లక్షల రూపాయలను వెలుగు ఏపీడీ ఎంపీఏలు కలిసి సంఘ అధ్యక్ష కార్యదర్శులను బెదిరించి అక్రమంగా తీర్మానాలు లేకుండా ఖాళీ బ్యాంక్ చెక్కులపై సంతకాలు చేయించి నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల నుండి నిధులు డ్రా చేసి పక్కదారి పట్టించారని కుమార్ అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నియమ నిబంధనలు ఉన్నాయని వాటిని ఏమాత్రం అమలు చేయకుండా వెలుగు ఏపీడీ ఏపీఎంలు అక్రమార్జనకు పాల్పడ్డారని కుమార్ ధ్వజమెత్తారు. వై రామవరం మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఖాతా నుండి సుమారు 44,45,000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులను మభ్యపెట్టి బెదిరించి ఏప్రిల్ మే జూన్ నెలలో తీర్మానాలు లేకుండా సంఘం సభ్యుల అనుమతి తీసుకోకుండా 6 సార్లు అధ్యక్ష కార్యదర్శులు ఇళ్లకు వెళ్లి వారిని మభ్యపెట్టి బెదిరించి ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుని బ్యాంకుల నుండి నిధులు డ్రా చేశారని సంఘం అధ్యక్ష కార్యదర్శులు మా నిధులు ఏమయ్యాయని ఏపీడీ ఏపీఎంని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని కుమార్ అన్నారు. రైతు ఉత్పత్తి సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారుల దగ్గర వద్దకు వెళ్ళి బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేయించుకొని నిధులను మాయం చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఈరోజు పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పిఓ గారు అయితే ఒకటే చెప్పారు మాకు, ఏవైతే మీ సంఘం ఖాతాల్లో నుంచి డబ్బులు తీశారని చెప్పారో ఆ డబ్బుల్ని తక్షణమే మీ సంఘాల ఖాతాల్లో మేము జమ చేయించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ఏపీడీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రంపచోడవరం వచ్చి సుమారు 6 నెలలు కావస్తూ ఉంది. ఈ 6 నెలల్లో కూడా 7 మండలాల్లో సుమారు 4 కోట్ల రూపాయలు ప్రజల నిధులు దుర్వినియోగం చేశాడు, కాజేయటం కూడా జరిగింది. అందుకే మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇతనిని తక్షణమే విధుల నుంచి తొలగించండి, సస్పెండ్ చేయండి. ఇతను ఏదైతే గిరిజనుల్ని మోసం చేసి బెదిరించి చెక్కులపై సంతకాలు పెట్టించుకొని నిధులను మాయం చేశాడో ఆ నిధులన్నీ కూడా తక్షణమే బాధ్యాప్తగా పిఓ గారి ఆదేశాల మేరకు మళ్ళీ జమ చేయాలి. ఈ ఏపీడీ శ్రీనివాసుని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు జుత్తు కుమార్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రంపచోడవరం డివిజన్ కార్యదర్శి. పేరు జమ్మల నీలం రెడ్డి, వైరవరం మండలం ఎఫ్పిఓ లీటర్ని. మా ఎఫ్పిఓ లీటర్ మరి మా ఎఫ్పిఓ నుంచి మరి ఏపీఎం గారు మాకు బ్లాక్ చెట్ల మీద సంతకాలు పెట్టించుకొని 45,45,000 రూపాయలు తీసి ఉన్నారు. కానీ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు కనుక మరి అది ఎక్కడ ఉన్నదో కూడా మాకు తెలియదు కాబట్టి మాకు సరుకు కాకుండా మా డబ్బులు మా అకౌంట్లో తీసిన డబ్బులను జమ చేయవలసిందిగా ఈ అధికారుల వారు కోరుకుంటూ ఉంచుకుంటున్నారు.